దయచేసి అందరూ గమనించగలరు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం కోడి పందాలు కానీ జంతు హింసను కానీ జూదమును కానీ ప్రోత్సహించడం ఏమాత్రము కాదు ఇది కేవలం మన దేశ పురాతన శాస్త్రమైన కుకడ శాస్త్రం అంశాలను తెలియజేయటం మాత్రమే ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంకే ఫార్మ్స్ ఇన్ఫర్మేటర్ ఫ్రెండ్స్ మన ఛానల్లో ప్రతిరోజు కోళ్ళకు సంబంధించిన వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా కుక్కడ శాస్త్రం ప్రకారం ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి ఏ రంగు కోళ్ళు ఓడిపోతాయి జాముల ప్రకారం నక్షత్రం ప్రకారం మన ఛానల్లో ప్రతిరోజు కూడా వీడియోస్ రూపంలో మన సబ్స్క్రైబ్స్ కోసం అందించడం జరుగుతుంది మిత్రులు ఎవరైనా సరే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ నొక్కి ఆల్ని బటన్ యాక్టివేషన్లో ఉంచుకోండి ఫ్రెండ్స్ మీరు ఇలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అంతేకాదు ఫ్రెండ్స్ మన వీడియోస్ని మిత్రులు లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది చాలా మోటివేషన్గా ఉంటుంది వీడియోస్ అని చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి చూసి వెళ్ళిపోకండి మన ఛానల్లో జాములు నక్షత్రం అదేవిధంగా పక్షం ప్రకారం చాలా పర్ఫెక్ట్గా వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మరి ఓకే ఫ్రెండ్స్ మరికి ఈరోజు నక్షత్రం చూసుకున్నట్లయితే అనురాధ నక్షత్రం అనేది కొనసాగడం జరుగుతుంది ఈరోజు మొత్తం కూడా ఈ అనురాధ నక్షత్రమే కొనసాగడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది ఈరోజు రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు అనురాధ నక్షత్రం కొనసాగడం జరుగుతుంది మిత్రులు నక్షత్రం ప్రకారం పెట్టుకోవాలనుకున్న వాళ్ళు నక్షత్ర ప్రకారం పెట్టుకోవచ్చు జాముల ప్రకారం పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు జాముల ప్రకారం పెట్టుకోవచ్చు కానీ రెండింటిని ఫాలో అయినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ విజయం అనేది సాధించవచ్చు కొంతమంది నక్షత్రాన్ని ఫాలో అవుతారు కొంతమంది జాములు మాత్రమే ఫాలో అవుతారు ఫ్రెండ్స్ రెండింటిని కలిపి ఉండి హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధిస్తారు మరి ఇక ఎనరాజా ప్రకారం గెలుపొంది రంగులు ఓడిపోయి రంగులు ఒకసారి చూసినట్లయితే మనం కాకి రంగు మీద నెమలి నల్ల మైల కాకి రంగు మీద నెమలి రంగులు నల్ల మైలా అనే రంగు ఓడిపోవడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్ మీరు గమనించండి విన్నింగ్ కలర్స్ అన్నీ కూడా లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి ఓటమి కలర్స్ అన్నీ కూడా రైట్ సైడ్లో ఉన్నాయి ఇక నెమలి మీద కోడి అనే రంగు కూడా ఓడిపోవడానికి అవకాశం ఉంది కాకి మీద నెమలి నల్ల మైల నెమల మీద కోడిన రంగులు అనురాధ నక్షత్ర ప్రకారం ఓటమి ఓటమి గెలుపు ఈ విధంగా ఉన్నాయి మరికి మీరు జాముల విషయానికి వచ్చినట్లయితే ఈరోజు మొదటి జాము ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు కూడా ఈరోజు మొదటి జాము కొనసాగడం జరుగుతుంది ఫ్రెండ్స్ మరి జా ఈ జామ్ ప్రకారం మనం కోడి కాకి కోడి కాకిని ముసుగుగా పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ సమయంలో కోడి రంగులు కాకి రంగులు అన్ని రంగుల మీద కూడా విజయావకాశాలు ఉంటాయి కాబట్టి కోడి కాకి రంగిని మనం ఖచ్చితంగా ముసుగ్గా పెట్టుకొని విజయం సాధించవచ్చు మరి చూపుల విషయానికి వస్తే కాకి డేగ కోడి కాకి డేగ నల్లకట్టు రసంగి కాకి పచ్చకాకి డేగ బూడిద రంగు మైల కోడి డేగ ఎరుపు మించిన డేగ అనేటివి ఈ సమయంలో ఈ మొదటిజామ సమయంలో గెలవడానికి అవకాశం ఉన్న రంగులు ఇక ఓడిపోయే రంగులు చూసినట్లయితే ఎర్ర నెమలి ఎర్ర అబ్బురసు పోల ఎర్రబొట్ల సీతువ పసిమిగల సీతువ డేగ పింగలి నెమలి పింగలి ఫ్రెండ్స్ ఇవి ఓటమి చెందడానికి అవకాశం ఉంది మీరు గెలిచే రంగులు మాత్రమే ఈ ఓటమి రంగులను పెట్టుకోండి మీరు పందెం పెట్టుకునేటప్పుడు గెలుపొందే రంగు కోళ్ళు ఓటమి రంగులు తెలుసుకొని ఏ రంగు గెలుస్తుంది ఏ రంగు ఓడిపోతుంది చూసుకొని మీరు పందెం పెట్టుకోండి ఖచ్చితంగా మన కోడి విజయమనే సాధిస్తుంది మరికా రెండో జామం విషయానికి వస్తే ఈరోజు రెండో జామం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి మరి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు కూడా రెండో జామ్ సమయం కొనసాగడం జరుగుతుంది ఈ రెండో జామ్ ప్రకారం మనం ముసుగుగా పెట్టుకోవడానికి అవకాశం ఉన్న రంగు డేగ నెమలి లేదా ఎర్ర నెమలిని మనం ముసుగుగా పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ సమయంలో ఇది ఎన్ని రంగుల మీద కూడా విజయం సాధిస్తుంది మరి చూపుల విషయానికి వస్తే శుద్ధ డేగ నల్లకట్టు అబ్బురసు ఎర్ర అబ్బురసు కాకి నెమలి నల్లకట్టు అబ్బురసు కాకి డేగ అనేటివి ఈ సమయంలో మరిక విజయం సాధించే రంగులు కాగా ఓడిపోయే రంగులు చూసినట్లయితే బూడిద రంగు మైలా కోడి మైల కోడి పింగల కాకి పింగల కోడి కాకి ఈ రంగులన్నీ కూడా ఓటమి చంద్రానికి రెండో జాములో అవకాశం ఉన్న రంగులు మీరు ఎవరైనా సరే కొత్త వారు ఉండి కలరెంటిఫికేషన్ తెలియకపోతే మన యొక్క పాత వీడియోస్లో ఏ కోడిని ఏ పేరుతో పిలుస్తారు అసలు కోళ్ళు రంగులు ఎన్ని రకాలు ఉంటాయి ఇవన్నీ కూడా చాలా క్లియర్గా అర్థమయ్యే విధంగా ఫొటోస్తో సహాయం పెట్టడం జరిగింది మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు ఇక మూడో మూడో జాము సమయానికి వస్తే ఈరోజు పది గంటల నలభై నిమిషాల నుంచి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు మూడవ జామ్ సమయం కొనసాగడం జరుగుతుంది ఇక ఈ మూడవ జామ్ ప్రకారం కాకి పింగల లేదా బాగా పసిమి కాకిని మనం ముసుగు పెందంగా పెట్టుకొని విజయం అయితే సాధించవచ్చు ఫ్రెండ్స్ కాబట్టి మీరు ఈ సమయంలో దీన్నే పెట్టుకోండి మరి ఒక చూపుల విషయానికి వస్తే ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగుల విషయానికి వస్తే కాకి నెమలి నెమలి పింగల నల్లబొట్టల సీతువ నల్లకట్టు అబ్బురస్సు గట్టి కాకి ఇవి గెలిచే రంగులు ఫ్రెండ్స్ ఈ మూడో జామ్ మొత్తం మీద ఇవి విజయ అవకాశాలు అధికంగా ఉన్నటువంటి రంగులు మరికి ఓడిపోయే రంగులు చూసినట్లయితే కోడి ఎర్రమైల కోడి మైల కోడి రసంగి కోడి డేగ ఎర్రకెక్కెర మిరపపండు డేగ శుద్ధ డేగ అనేటివి ఈ సమయంలో ఓటమి చెందడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్ మళ్ళీ సరే చెప్తాను జాగ్రత్తగా వినండి కోడి ఎర్రమైల కోడి మైల కోడి రసంగి కోడి డేగ ఎర్రకెక్కెర మిరపపండు డేగ శుద్ధ డేగ అనేటివి ఈ సమయంలో ఓటమి చెందడానికి అధిక ప్రాధాన్యత ఉంది మరి నాలుగవ నాలుగో విషయానికి వస్తే ఫ్రెండ్స్ ఈరోజు మూ ఒంటి గంట పన్నెండు నిమిషాల నుంచి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు కూడా మరికి నాలుగో జామ్ అనేది కొనసాగడం జరుగుతుంది కాబట్టి నాలుగో జామ్ ప్రకారం మనం కోడి నెమలు ముసుగుగా పెట్టుకోవాలి కోడి నెమలి విజయం ఉంటాయి కాబట్టి కోడి నెమలు ముసుగ్గా పెట్టుకుంటే ఖచ్చితంగా విజయం అనేది సాధిస్తాం మరి ఇక చూపుల విషయానికి వస్తే కోడి మైల కోడి పింగలి కోడి నెమలి పింగల బాగా కోడి చూపు గల రసంగులు తెల్ల కెక్కెర తెల్ల నెమలి కోడి నెమలి కెక్కెర ఫ్రెండ్స్ ఇవి గెలిచే రంగులు మనం పందెం పెట్టుకున్నప్పుడు మనకి గెలవడానికి అవకాశం ఉన్న రంగులు ఇక ఓడిపోయే రంగుల విషయానికి వస్తే గట్టి కాకి పచ్చ కాకి డేగ కాకి డేగ ఎరుపుకు మించిన డేగా శుద్ధ డేగ ఇవి సమయంలో ఓటమి చెందే అవకాశం ఉన్న రంగులు ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా గెలిచే రంగులనే ఓడిపోయే రంగులే పెట్టుకోవాలి ఓటమి రంగులు గెలుపొందే రంగులు ఈ రంగు ఈ రంగులు మీకు తెలియాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవ్వాల్సిందే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వీడియోస్ మీకు ప్రతిరోజు అందిస్తాను ఫ్రెండ్స్ మరి ఐదో జామ్ విషయానికి వస్తే ఈరోజు ఐదో జామ్ వచ్చేసి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఆరు గంటల వరకు కూడా కొనసాగడం జరుగుతుంది కాబట్టి ఐదో జామ్ ప్రకారం డాగపింగ్లాని మనం ముసుగుగా పెట్టుకోవాల్సి ఉంటుంది డాగపింగ్ల రంగుని మనం ముసుగుగా పెట్టుకొని విజయం అనేది సాధించవచ్చు మరికా చూపుల విషయానికి వస్తే కోడి డేగ ఎర్ర బొట్ల సీతువ శుద్ధ డేగ ఎర్ర పోల కోడి ఎర్ర మైల కోడి ఎర్ర కెక్కెర కోడి రసంగి అనేటివి ఈ సమయంలో గెలుపొందే రంగుకోళ్ళుగా మనం చెప్పుకోవచ్చు ఇక ఓడిపోయే రంగుకోళ్ళు చూస్తే నల్లకట్టు అబ్బురసు పసిమిగల కాకి కాకి నెమలి బాగా పసిమిగల సీతువ అదేవిధంగా సీతువ పచ్చకాకి నెమలి నెమలి అబ్బురస్సు అనే రంగు కోళ్ళు జాం మొత్తం మీద కూడా లాస్ అవ్వడానికి ఓటమి చెందడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు గెలిచే రంగులు మాత్రమే ఓడిపోయి రంగులను పెట్టుకోండి నేను పదే పదే ఏందో చెప్తున్నా అంటే మన వాళ్ళు ఓటమి చెందకూడదు అనే ముఖ్య ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతిరోజు ఇలాంటి వీడియోస్ కోసం మన ఎంకే ఫార్మ్స్ సెన్ఫర్ మ్యాట్రో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ నొక్కి ఆల్ ఉన్న బటన్ యాక్టివేషన్లో ఉంచుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లో కోళ్ళ యొక్క కలర్ వీడియోస్ కోళ్ళ యొక్క ట్రీట్మెంట్ వీడియోస్ ముఖ్యంగా పక్షం ప్రకారం జాముల ప్రకారం నక్షత్రం ప్రకారం చాలా క్లియర్గా చాలా పర్ఫెక్ట్గా మనమైతే చెప్తున్నాం మీరు ఇచ్చే ఒక లైక్ అనేది చాలా మోటివేషన్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రతిరోజు ఇటువంటి వీడియోస్ అనేవి మీ ముందుకు నేను తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటాను కాబట్టి మిత్రులు ఎవరూ కూడా చూసి వెళ్ళిపోకండి చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అదేవిధంగా మన వీడియోస్ని చాలా తక్కువగా లైక్ చేస్తున్నారు కాబట్టి మీరు ఎంకరేజ్ చేయనే ఇటువంటి వీడియోస్ ప్రతిరోజు తీసుకొస్తాను జాములు నక్షత్రం కోల యొక్క ట్రీట్మెంట్ వీడియోస్ కూడా మన ఛానల్లో అందించడానికి నేను ప్రయత్నిస్తూనే ఉంటాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్